अस्मदुरभ्यो नम श्रीमौद्य श्रीवत्सोत्रात श्रीअप्पल्य रन आयतनूभव श्रीमत्षटारिजरणुजरीक्रीरंग राजदेश विचिवाणी विनयासधन्योपन्यास वैभव वर्धेत्न सीताराम पादय मम अस्मदुर्भ्यो नम व्या वसीनत्ता शक् वंदे అస్మత్ గురుక్ష్యూర భగవద్బంధుల సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదిని చూచాడు కీచకుడు కామమోహితుడయ్యాడు ఆమెను ప్రలోభ పెట్టడానికి దగ్గరికి చేరుకున్నాడు ఎలాగా అంటే సింహపు పిల్ల దగ్గరికి సింహపు పిల్ల దగ్గరికి ఒక జంబుకము నక్క వెళ్ళినట్టుగా లేదో పొగరెక్కిన సింహము దగ్గరికి తెలియక వెళ్ళినట్టుగా లేదు ఆడు జింక దగ్గరికి వెళ్ళి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించే వాళ్ళే ఇలాగా వెళ్ళాడు మహానుభావుడు మాట్లాడుతున్నాడు అంటే ఆడు రూపవర్ణన చేస్తాడు అసలు నీలాంటి సౌందర్య రాశిని నేను ఇంతవరకు ఎక్కడా కూడా చూడలేదు దేశదేశాలు తిరిగాను సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా అన్నట్ట మహానుభావుడు అంటూ అంటాడు ఏవం రూపామయ నారీ కాచి ధన్యామీతలే నృష్టపూర్వ ఇంతకుముందు నేను ప్రపంచంలో నేను చూచిన ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత అందమైన స్త్రీని చూడనే లేదు శుశ్రోణి యాదృషే చక్కటి కటి ప్రదేశము కలిగినదానా నిన్నెప్పుడూ నేను చూడలేదు అంటే మధ్యలో ఆ సంబోధన ఎందుకు వేయాల్సి వచ్చింది ఈమె ఈ తను మాట్లాడుతుండగా ద్రౌపది కొంచెం విసురుగానే తాను పక్కకి తొలగి తప్పుకుంది ఆ తప్పుకుంటున్నప్పుడు ఆమె సౌందర్యాన్ని వర్ణించాలంటే మనవాడు వచ్చిన పదం శుశ్రూణి చక్కటి గడి ప్రదేశం కలిగిన ఇది అంటే ఆమె ప్రతి క్షణము ఎలా ఎలా కదులుతుందో చూస్తూనే మనవాడు వర్ణన చేస్తున్నాడు అంటాడు అసలు ఎవరు నువ్వు లక్ష్మీ పద్మాలయాకాత్వం కాత్వం నువ్వేమన్నా స్వర్గంలో ఉండే లక్ష్మీవా వైకుంఠంలో లక్ష్మివా పద్మాలయ పద్మములే ఆలయముగా కలిగినది సరస్సు లోపల వికసించే పుష్పంలో కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఇలా వచ్చావా అంతేకాదు అధ భాతి హ్రీ కీర్తి అధ కాంతి అధ భూతి నువ్వు ఎవరు లక్ష్మీ స్వరూపాన్ని అనిపిస్తోంది కాంతివా కీర్తివా భూతివా అంటే మన వాడికి తెలియకుండానే లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నాడు వీడు అంటే ఏమిడి కనీసం వీడి ఆపుణ్యమైన మిగిలింది ఇలాంటి మాటలు అన్నాడు గనకని తప్పుడు బుద్ధితో చూసినా ఇంకా కొన్నాళ్ళు ఉన్నాయి వాడికి భూమి మీద ఎంచత వాడికి తెలియకుండానే అమ్మవారి స్వరూపాన్ని ద్రౌపదీ స్వరూపాన్ని అమ్మవారి స్వరూపంతో పోల్చి తన వాక్కుని పునీతం చేసుకున్నాడు ఆ దుర్మార్గుడు ఎంచత మనవన్నీ మాట్లాడిన తప్పుడు మాటలే కదా ఒక్కసారి అమ్మవారి పేరు లక్ష్మీ అమ్మవారి పేరు తోవడం వల్ల వాడికి నాలిక పునీతం అయ్యింది అదొక అదృష్టం వాడిది అంటే తెలియకపోయినా కూడా మంచి పదాలు ప్రయోగించాడు ఇది కూడా సరిగ్గా రావణాసురుడు కూడా సీతమ్మతో ఇలాగే మాట్లాడతాడు చూడండి అరణ్యంలో ఉండగా అంటాడు కాత్వం కాంచనవర్ణాభే పీత కౌశేయవాసిని కమలానాం శుభాం మాలాం పద్మ పద్మినీవహిభ్యర్తి పద్మభూర్మాల ధరించినట్టుగా ఉన్నావు నువ్వు లక్ష్మీదేవి వా ఏమిటి ఎక్కడెందుకున్నావు హ్రీ కీర్తి శ్రీహి శుభ లక్ష్మి అప్సరసావ భూతిర్వ రతిర్వ ఇవే పదాలు అక్కడ ప్రయోగించాడు రావణాసుడు లోకంలో ఉన్న కాముకులందరూ కూడా ఇదే పద్ధతిలో అంటారు కదండి పాపము ఇంకా తనకి నచ్చిన స్త్రీని వర్ణించాలంటే ఎవళ్ళు ఎలా వర్ణించినా ఎక్కడెక్కడ తేడా ఉన్నా పదాలు మాత్రం అవి ఉంటూ ఉంటాయి పాపం అలాంటి లక్ష్యం మనవాడిది కూడా అలాంటి పదాలే వర్ణించాడు మాట్లాడుతూ ఇంతకుముందే చెప్పుకున్నాం తొలి పరిచయంలో కూడా మాట్లాడేటప్పుడు ఇప్పటి ఆధునికుడైన ప్రియుడు కూడా ప్రియురాలిని అంత భీకరంగా వర్ణిస్తాడని అనుకో ఇంక మన మాటల సంస్కారాన్ని బట్టి ఎటువంటి గుర్తుపడతారు మన సంగతి అలాంటిది మనవాడు ముందు వెనకలాడకుండా తనకిష్టం వచ్చినట్టుగా పది శ్లోకాలలో కాము కథతోటి వర్ణన చేశాడు ఆ తరువాత భోగాలు చూపి ప్రలోభ పెట్టడం ప్రారంభించాడు అలాంటి భోగాలు కొన్ని వందలు వేలు తాను అనుభవించిందని తనని ఆశ్రయించిన ప్రజలందరికీ కూడా అలాంటి భోగములు ఇవ్వగలిగిందని ఈవిడ స్వర్గలక్ష్మి ఇంద్రాణి ఈ రూపంలో వచ్చిందని తెలుసుకోలేని మూర్ఖుడు అంటాడు స్వాదుని అమృత కల్పాన్ని పేయాని చ చిబమానా మనోజ్ఞాని రమమాణాయ యథా సుఖం ఆ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది వెనకటి రోజుల్లోనూ నేను నా స్నేహితులు తినే తిండి పదార్థం అంటే వాడు వాడి స్నేహితుడు తిండి పదార్థం తప్ప ప్రపంచంలో ఇంకేం ఉండవా అంటే ఒక్కొక్కళ్ళు అలాగే ఉంటాను పాపం అంటే చేసే ఏం లేదని మనవాడు సరిగ్గా అదే మాట ఎందుకని నీవు పని మనిషిగా వచ్చావు కదా పొట్టకూటి కోసం వచ్చి ఉంటావు అసలు అవసరం లేదు అలాంటి అద్భుతమైన పదార్థాలు నా ఇంట్లో ఉంటాయి స్వాదూని అమృత కల్పాన్ని పేయాని వివిధాని చ ఎన్ని రకాల త్రవ పదార్థాలు ఉంటాయో మా ఇంట్లోనూ లేని పదార్థాలు లేవు షడ్రుజులతో ఉండే పదార్థాలన్నీ ఉంటాయి వచ్చేసేయి భోగోపచారాన్ వివిధాన్ సౌభాగ్యం చాపి అనుత్తమం పానం పిబ మహాభాగే భోగైశ్చ అనుత్తమై శుభై నా ఇంటిలో భోగములకు కానీ వైభవములకు కానీ ఏమీ లోటు లేదు భోగాలను అనుభవించు వైభవం అంతా నీదే అలాంటివి నేను ఇస్తాను తమాషా కీచకుడు రావణాసుడు ఒకే బాపతండి సరిగ్గా రావణాసుడు కూడా ఇదే మాటలు మాట్లాడాడు సీతమ్మతోటి అంటాడు విచిత్రానిచ మాల్యాని చందనాని అగరుణిచ వివిధానిచ వాసాంసి దివ్యాని ఆభరణానిచ వరసగా అవే చెప్తాడు ఇక్కడ అంటే నీకు కావాడే వస్త్రాలు ఇస్తాను ఆభరణాలు ఇస్తాను భోగములు భోగస్థానములు మయి లల లని అంటాడు నన్ను ఆనంద పెట్టు ఓ మహాతల్లి అంటూ పిలుస్తాడు పాపం పెద్ద రావణాసురుడు రావణాసుడు అగో అల్లాగే పలుకుతున్నాడు అంటే కీచకుడి ద్వారా మనకి చెప్తున్నది ఏమిటంటే మధుపానాసక్తుడైన వాడు అహంకారం కలిగినవాడు తన సౌందర్యాన్ని తన దేహబలాన్ని చూచుకుని పొగరెక్కినవాడు నిండు యవనంలో ఉన్నటువంటి శక్తిని ఇలాంటి తుచ్ఛమైన వాటికి మాత్రమే వినియోగించేవాడు శక్తి ఉంది పది మంచి పనులకు ఉపయోగించవచ్చు ఆనందాన్ని అనుభవించు తప్పేం లేదు దాంట్లోనూ కానీ పనిగట్టుకుని ఎదటి వాళ్ళని ప్రలోభపెట్టి కేవలం ఆనందమే ప్రధానముగా కలిగి ఉన్న వాళ్ళంతా ఇలాగే ఉంటారు ఇది కీచకుడు ఎప్పటి రోజుల్లో ప్రపంచాన్ని గడగడగడగడ వణికిస్తున్నటువంటి ఒక రోగమునకు మందు లేదంటున్నామే ఆ రోగమున్న దగ్గరికి చేర్చట్లేదే చాలామంది అలాంటి రోగం ఈనాటికి ఎక్కడో ఇతర దేశాల నుంచి దిగుమతయిందని ఏడుస్తున్నాడు దుర్మార్గులు లేదు ఇది ఎక్కడిదో తెలుసున అలనాడు యుగంలో విచిత్ర వీరుడని ఉండేవాడు అతనికి పద్దెనిమిది ఇరవై ఏళ్ళు కాకుండానే పెళ్ళి అయ్యింది అయ్యిందాకా ఉండి భార్యలు ఇద్దరు అందగత్తెలు అద్భుతమైన అందగత్తెలు ఇద్దరు ఉన్నారు అంబిక అంబాలికను కానీ ఆనాటి వ్యవస్థ ప్రకారం ఎక్కువ మంది సంతానం కలిగి ఎంతోమంది రాజ్యం పెరగాలని చెప్పి ఈ మహానుభావుడు ఇంకో ఎనవండి గురి తెచ్చి వెళ్ళి చేసేట పాపం జనమండుగురు వచ్చారు వీళ్ళు కాక ఉపపత్రులు కొంతమంది ఉన్నారు వీళ్ళందరితోటి రాజభవంతి వదిలిపెట్టకుండా ఆనందంతో ఉన్నాడు వాడికి ఇరవై మూడేళ్ళు కూడా రాకుండానే మని వెళ్ళిపోయాడు పెద్ద మనిషి నాశనం అయిపోయింది రాజ్యం కాస్తాను మహాభారతంలో కథ ఇది ఆ కథ మనకి చెప్పే సందేశం అది అదే చెప్తున్నాడు ఇక్కడ అలాంటి భావనతో ప్రవర్తించకండిరా బాబు ఎంచేతంటే పడవ నీళ్లల్లో వెళ్ళాలి పడవ లోపలికి నీళ్లు రాకూడదు పడవలో నీళ్ళు అవసరమే ఎంతవరకు పడవ అటు ఇటు ఊగకుండా ఉండడానికి రెండు మూడు బకెట్ల నీళ్లు పోస్తారు అక్కడ నీళ్లు కానీ బరువు కానీ పెడతారు దానికి ఏదో బాయిన్సీ లెవెలో ఏదో పేరు పెడతారు ఆ ఇంజనీర్లు అందుండాలి దాన్ని దాటి బరువు పెరిగిన దాన్ని దాటి నీళ్లు వచ్చిన పడవ ములుగుతుంది కదా ఇది గమనించాలి కీచ కూడా అది గమనించలేవాడు అని తరువాతి మాట అంటాడు అసలు నీలాంటి అందగత్తె మహారాణిగా ఉండాలి తప్ప పరిచారికగా ఉండడమా అన్యాయం ఇదం హీ రూపం ప్రథమం అసలు నీ రూపానికి పోలిక లేదయ్యా నీదే మొట్టమొదటి రూపము ప్రథమంతవ అంటే సాటి లేని రూపము అంటే మన వాళ్ళు అంటే నెంబర్ వన్ అంటారే అదనమాట ప్రథమం తవా నిరర్ధకం నా శోభసే నువ్వు ఇలాంటి పని మనిషి పనులు చేస్తున్నావా నిరర్ధకం ప్రయోజనం లేదు నా శోభసే నీకు అందంగా లేదమ్మా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సూపర్ స్టార్ హీరోయిన్ వచ్చి రోడ్డు మీద అనుకోండి అది బాగుంటుందా చూడడానికి ఫోటోలకే పనిచేస్తుంది అంతే అలాగే ఉన్నావు నువ్వు ఇక్కడ నిరర్ధకం నా శోభసి సుందరి శోభనా సతీ నువ్వు సౌందర్య రాశివి శోభిల్లుతున్నావు అల్లాంటి కూడా ఇలా ఉంటే ఎలాగమ్మ అంచేత పనికి రాదు అంచేత నాతోటి సుఖంగా ఉండు కానీ రావణాసురుడు సరిగ్గా ఇదే మాట అన్నాడు సీతమ్మతోటి సీత జడ వేసుకోవాలి జడ వేసుకోలే ఏకవేణి ఇప్పుడు ఆడపిల్లలంతా కోపడతారని నీ మాట చెప్పినట్టయితే జడ విరబోసుకోవడమే పెద్ద ఫ్యాషన్ ఈ రోజుల్లో కానీ ఒకప్పటి కాలంలో జడ విరబోసుకోవడానికి కొన్ని కారణాలు ఉండేవి మొదటిది ఏమిటంటే భార్య భర్తతో ఏకాంతంలో ఉన్నప్పుడు శృంగార ప్రక్రియలో ఒక భాగంగా జడ విరబోసుకోవచ్చును దాని పేరు ఏకవేణి వాడు జడ కాదు వేణి అంటే పాయ ఒక్కటే పాయిగా జడ విరబోసుకోవడం రెండవది భర్త తన్ని సరిగ్గా చూసుకోనట్టయితే భర్త మీద కోపం ప్రదర్శించాలంటే ఆ రోజుని జడ వేసుకోకుండా జుట్టులా విరబోసుకు తిరుగుతుంది ఇల్లంతా కూడా ఇంట్లో వాళ్ళు భర్తను కోపపడతారు దారిలో తీసుకొస్తారు అత్తామామలు కూడా కలిసి ఇబ్బంది అనుకోండి ఎప్పటికీ దక్షిణాది సాంప్రదాయం ఉంది జడ విరబోసుకుని ఒక వేపమండో రావి మండో పట్టుకుని నాలుగేళ్ళకి తిరిగి వస్తుంది ఆ పిల్ల అందరినీ పలకరించి ఏం మాట్లాడదాం ఆయనలా ఉన్నాడు ఏం చెప్పదు ఈ ఈ రెండు లక్షణాలు అంటే బాగుండేది అర్థం మూడవది అత్యంతమైన దుఃఖంలో ఉన్నప్పుడు జడ విలబోసుకోవడం భర్త ఈ దేశంలో లేక పొరుగు దేశంలో ఉన్నప్పుడు జడ వేసుకోకుండా ఉండడం ఇన్ని అర్థాలు ఉన్నాయి ఏకవేణికి కానీ ఎప్పుడో ఏకాంతంలో ప్రక్రియలో ఉండాల్సింది కాస్త బహిరంగంగా నడుస్తోంది పాపం దేవాలయాల్లో కూడా అలాగే విడుతున్నారు దురదృష్టం ఏకవేణి ఏమిటమ్మా నువ్వు జడ వేసుకోలేదేమిటి అలాంటి వాడు ఉన్నాడు కదా ఆనందాన్ని అనుభవించవచ్చు ఎలా ఉన్నా ఉపయోగం లేదు ధరాసయ్య ఒట్టి నేల మీద పడుకుంటున్నావా ధ్యానం రావణాసుడు చెప్తాడు సీత్తోటి ఇదే మాట సైరంధ్రితో అంటున్నాడు ఎంచేత సైరంధ్రి కూడా జడ విరబోసుకునే ఉన్నది కారణం ఏమిటి రెండు కారణాలు ఒకటి కాదు ఒకటి పాండవుల మీద శఠించింది మొగాళ్ళు ఐదుగురుండి నాకు అవమానం జరుగుతుంటే నా రక్షించలేకపోయారు మీకు అది మాటి మాటికే జ్ఞాపకం చేస్తా అని చెప్పి జడ విరబోసుకుంది రెండోది భీముడే అన్నాడు దుశ్శాసనుడు రొమ్ము చీల్చి ఆ రక్తంతో నీ జుట్టు శుభ్రంగా తడిపి నేను జడ వేస్తాను అన్నాడు ఆయన అందుకోసం అని చెప్పి అందుకని అంటాడు చిట్ట చివరగా కీచకుడు ఒక మాట అంటాడు ఇది ప్రతి కాముకుడు తనకి కావలసిన స్త్రీతో ప్రలోభ పెట్టడానికి అనే మాటే త్యజామి దారాన్మమ ఏ పురాతన నాకు సంబంధించిన ఆడవాళ్ళందరినీ నేను వదిలేస్తాను ఇక్కడ తమాషా వాక్యం ఉందండి దార భార్యలు మమ అంటున్నాడు ఇక్కడ మమ తీసేస్తే ఒక అర్థం కలిపితే ఇంకో అర్థం నేనిక ఏ ఆడవాళ్ళ మొహం చూడను అన్నాడు అనుకోండి దాని అర్థం వేరే ఉంది భార్యల మొహం తోడను అన్నాడు బాగుంది అక్కడ మమ అని అన్నాడు నా భార్యలు అన్నాడు ఇంకో అర్థం ఉంది దారాన్నని వదిలిపెట్టే అనుకోని పక్కింటి భార్య కూడా నేను తోడనని అర్థం వస్తుంది వీడు మాట్లాడే మాటల్లో ఎన్ని చండాల బర్ధాలు రావాలో అన్నీ వస్తున్నాయి అంటే చదువుకున్నవాడే తప్ప తెలుసున్నవాడే తప్ప ఏ మాట ఏ సంస్కారంతో మాట్లాడాలి ఇక్కడ ఒక క్షణం ఆగితే ఆధునికులైన వాళ్ళందరికీ కూడా పాశ్చాత్య వ్యామోహంతో మేము ఆంగ్ల భాషని గొప్పగా చదివామనుకుంటున్న వాళ్ళు కూడా ఇటీవలి కాలంలో ఒక ఇరవై ఏళ్ళ నుంచి చూసినట్టయితే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకునేప్పుడు ఏ ఏ పదాలు ప్రయోగించకూడదో అలాంటి పదాలే ప్రయోగించి మాట్లాడతారు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా అంతే అందున ఈ నిస్తంత్రి పరికరాలు వచ్చాయి ఏమిటవి ఫోన్స్ అంటారు దాంట్లో మాట్లాడుతున్న ఇంగ్లీషులో కూడా భయంకరమైన తప్పులు ఉదాహరణకి ఎవరైనా మీరు ఉద్యోగం చేస్తున్నారమ్మా అని అడిగితే ఉద్యోగం చేయటం లేదు ఇంట్లోనే ఉంటుందని చెప్పొచ్చు కదా నూటికి తొంభై మంది ఆడవాళ్ళు హౌస్ వైఫ్ రండి అంటారు దాని అర్థం ఒకసారి డిక్షనరీ చూసుకోండి తల్లి కొంపలు అంటుకుంటే దాని అర్థం అది అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మాట సక్రమంగా ఉన్నట్టయితే పది మంది ఆనందపడతారు తప్పుడు పదాలు మాట్లాడుతున్నాం మనం ఎక్కడో ప్రాంతంలో అవే పదాలు మాట అసహ్యంగా కావు అవే పదాలు ఇక్కడ మాట్లాడుతున్నాం మనం లేదు అదిగో కీచకుడు అంటే అలాంటి తప్పుడు పదాలు మాట్లాడే ప్రతివాడు కీచకుడికి స్నేహితుడు కీచకుడి తమ్ముడి కింద లెక్క అది గుర్తుపెట్టుకోండి అలా మాట్లాడాడు దారాన్మమా అంటాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు అంటాడు భవంతు దాస్య తవ చారుహాసిని వ్యాసుడు తిక్కన వీళ్ళంతా మంచి స్క్రీన్ప్లే రైటర్లండి ఆ వాక్యం చెప్పేటప్పుడు కొన్ని పదాలు ప్రయోగిస్తారు చాలామంది అంటారు ఏదో సంబోధనగా వేశారండి అంటారు పాపం సంబోధనగా వేయడం కాదు ద్రౌపది ఎదురుకుండా ఉంది కదా పదిసార్లు సార్లు వేరేట్టు ఎవడైనా పిలుస్తాడా పిలవడు చాలు హాసిని అన్నాడు అందమైన నవ్వు కలిగిన దానా వినుము సౌందర్యవతి వినుము అందమైన కలిగిన దానా వినుము ఇన్నిసార్లు అవడు ప్రయోగించడు అంటే అక్కడ ఏం జరుగుతోంది కీచకుడు అంటున్న ప్రతి మాటకి ఒక్కొక్క భావం వ్యక్తం చేస్తోంది అక్కడ ద్రౌపది ఎప్పుడైతే పైన ఇంతకుముందు మాటల్లో ఏమన్నాడు నీ వంక చూచిన తర్వాత ఇతరుల వంక నేను చూడను అనగానే బహుశా ద్రౌపది నవ్వి నవ్వకుండా వెటకారంగా నవ్వు ఉండొచ్చును అలాంటి నవ్వుకి పేరు శుచిస్మిత అది రావణాసుడు ప్రయోగించాడు రావణాసుడి దగ్గర సీతమ్మ ప్రయోగించింది శుచిస్మిత అంటే నవ్వినట్టు కాదు నవ్వనట్టు కాదు ఈ మధ్య నవ్వడం కూడా ఫ్యాషన్ కొత్త రకం ఫ్యాషన్ వచ్చింది నౌతు నౌతిలా మహిళ గారికి అడ్డం పెట్టుకుంటూ వెనకటి రోజుల్లో తగ్గితే చేయి అడ్డం పెట్టుకునేవారు ఇప్పుడు ఏమి నవ్వుతుడు ఇలా అనుకోవడం కడుగు చేసుకోవడం ఇలా చేత చేతులు కప్పేసుకోవడం ఇదేమి కొత్త కొత్త విభావం మనకు అలవాట్లు వచ్చాయి నవ్వు లోపల అందం ఏమిటంటే చిరునవ్వు అందుకనే ఆధునిక కవి నారాయణ రెడ్డి గారు అంటారు కోతి నవ్వుతుంది చూసావా రోత పుడుతుంది గుర్రం నవ్వుతుంది చూచావా గుండె దారిపోతుంది చిరునవ్వు మానవ జాతి వరం అంతరాలు వెలిగించే భాస్వరం అన్నాడు ఆయన చిరునవ్వు అంటే ఎలా ఉండాలో తెలుసున ఈ పెదవి కదిలి కదలకుండా దంతముల కాంతి మాత్రమే ఉండాలి దంతములు కనిపించకూడదు ఎలాగంటే వికసించిన కలువ లేదా పద్మం ఉన్నట్టయితే ఒక మొదటి వర్షపు చుక్క పడ్డప్పుడు పైరేకు మీద పడి కింద రేకు మీద జారితే ఆ కింద రేకు నుంచి దారి నీళ్ళల్లో పడ్డప్పుడు ఈ రేకు అదురుతుంది చూచారా అలాంటి పద్ధతిలో పెదవి ఎదరాలి చిరునవ్వు అన్నారు దాన్ని అలాగే నవ్వింది కనుక చారు అన్నాడు ఎక్కడ హాస్యం ఎక్కడ పుడుతుందో తెలుసునా ఒక రసముతో కార్యక్రమం నడుస్తున్నప్పుడు ఈ రసానికి వ్యతిరేకమైంది కనిపించిన అక్కడ హాస్యం పుడుతుంది ఎలాగంటారా కీచకుడు కాముకతోటి శృంగారంగా మాట్లాడుతున్నాడు అక్కడ ద్రౌపది కొంచెం చికాక్గా భయంగా ఉంది ఆ మొహమే చెమటలు పట్టాయి వీడు తెలుసా తన్ని తోడగానే ఆవిడికి ఆనందం కలిగి చెమటలు అనుకున్నాడు అక్కడ హాస్యరసం బయటపడుతుంది ఇదే పద్ధతి ఇక్కడ వెటకారంగా నవ్వుతుంటే చారుహాసిని హాసిని అంటే కీచకుడి లక్షణం ఏమిటనమాట ఎంతసేపు తన గోల తనే తప్ప ఎదటి వాళ్ళ మనస్సుల్లో ఏ ఉందో తెలుసుకునే అవకాశం తీసుకోడు ఆలోచించడు కాముకుడైన ప్రతివాడు అంతే ఇప్పట్లో న్యూస్ పేపర్లలో మనం ఎన్ని రకాలు చదువుతున్నామంటే వాళ్ళందరూ కీచకుల కంటే అధమాధములు అనడానికి కొంత కారణం ఏమిటి కీచకుడు కనీసం మాట్లాడాడు కీచకుడు కొంతకాల సమయం ఇచ్చాడు వీళ్ళు అంతకంటే దాటిపోయిన వాళ్ళు అనమాట మహాభారతంలో ప్రతి పాత్ర సమాజానికి ఒక సందేశం ఇస్తుంది అందుకనే ఒకప్పటి రోజుల్లో రామాయణ భారత కథలన్నీ పిల్లలకి నేర్పడంలో అంతరార్థం అంతే తప్ప దరిద్రము సామెదో పెట్టారు అందుకోసం చెప్పలేదు వాళ్ళు కానీ ఇవన్నీ తీసేసి మనం ఏమిటో చదువుకుంటున్నాం ఇటీవలి కాలంలో అక్కడ అలాగా మాట్లాడాడు అన్నదాకా ఉండి సుందరి దాసవతి స్థిత ఇది ఫైనల్ స్టేజ్ ఆడదాన్ని వచపరుచుకోవడానికి కాముకుడైన వాడు ఎలా ప్రవర్తిస్తాడు ఎలా మాట్లాడతాడో ఇది పరాకాష్ట ఉంటుంది చూడండి అహంచతే సుందరి దాసవతి స్థిత నీ కాళ్ళ దగ్గర దాసుని వలపడి ఉంటాను నేను నువ్వు మాట అంటే అది చేస్తాను నేను వీడు కీచకుడా సింహబలుడా సేనాధిపత్య మత్స్య దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడా శత్రువులు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కానీ దగ్గరికి రానివ్వకుండా కాపలా కాశ పరాక్రమశాల వచ్చినవాడి వచ్చినవాడు ఈ స్థితికి దిగాడా ఏమిటండి ఇది ఆలోచించండి ఒక్కసారి నీ చేతిలో ఉన్న అధికారం దేనికి ఉపయోగించావు నీకున్న తెలివితేడలు దేనికి ఉపయోగిస్తున్నావు నీకున్న సంపద దేనికోసం ఉపయోగిస్తున్నావు ఆలోచించాలి అంటాడు అహంచదే సుందరి దాసవతి స్థిత సదా భవిష్యే వశగో వరానని నేనెప్పుడు నీ చెప్పు చేతల్లో ఉంటాను నీ చెప్పులు నా చేతుల్లో పెట్టుకుంటాను ఎవడో చెప్పు చేతలు అంటే ఇది కాదు అలాగే ఉంటానన్నాడు అంటే చిట్ట చివరికి ఆ స్థితికి దిగాడు కాబట్టే వ్యాసుడు అంటాడు ఏమిటయ్యా కేవలము ఈ చర్మము యొక్క రంగు తూచి లోకం మోహిస్తోందా అన్నాడు అసలు శ్లోకం చెప్పినట్టయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పటల్లా భవిష్యోత్తర పురాణంలో ఆ శ్లోకాన్ని చెప్పాడు పద్మపురాణంలో కూడా అన్నాడు శర్మణా మోహితం జగత్ అన్నాడు దాని ముందు కొంచెం విశేషణం కూడా వాడాడు పాపం మోహించబడుతోందా ప్రపంచమంతాను ఇదే మాట రావణాసుడు అన్నాడు బహ్వీనాం ఉత్తమ స్త్రీనాం ఆకృతానాం ఇతస్తత సర్వాసామేవ భద్రంతే నేను సంపాదించుకొచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా నీవే నాయకురాలివి నీవే మహారాణివి అంటే కాముకుడైన వాడు ఎదటి వాళ్ళని వశం చేసుకోవడానికి తాను ఎంతటి దుర్మార్గపు స్థితికి పెడతాడో తర్వాత ముందు ప్రలోభ పెట్టడానికి ఎలా మాట్లాడుతాడు అంటారు లోకంలో ఆనాటికి ఈనాటికి ఇదే ప్రక్రియ నడుస్తోంది ఇలాగే మాట్లాడతారు ఇంచేత ధనము చేతిలో ఉంటుంది ఎవ్వన మదము ఉన్నది అధికారం ఉన్నది చదువులు చదివావనే పేరుతో కేవలం డిగ్రీలు సంపాదిస్తున్నారు కానీ మనసులు మనుషుల్ని చదివే చదువు లేదు అందుకనే ప్రహ్లాదుడు అన్నాడు చదువులలోని మర్మం ఎలా చదివితే తండ్రి అన్నాడు దానికి వేదాంతపరమైన అర్థాలే అందరూ చెప్తారు చదువులలోని మర్మం అంటే అర్థం ఏమిటో తెలుసునా పుస్తకంలో ఉన్నది చదివినట్టయితే నువ్వు ఏ కార్ కర్మాగారానికి ఉపయోగిస్తావు మరో దానికి ఉపయోగిస్తావు కానీ పుస్తకంలో లేనిది ఒకటి ఉంటుంది ఈ సంస్కారం చేత చుట్టుపక్కల ప్రపంచాన్ని చూచి ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి అది చదువులలోని మర్మం అంటే లేదనుకోండి ప్రయోజనం లేదు ఎలాగంటే తదంగపాట నేర్చుకున్నావు నువ్వు గుర్రం ఇలా నడుస్తుంది భటుడు ఇలా నడుస్తాడు రాజు ఇలా నడుస్తాడు తెలిసింది నువ్వు నడిపిస్తున్నావు సరే కానీ నీ ఆలోచన కంటే ముందు ఐదు ఆలోచనలు పసిగట్టి అవతలవాడు ఎత్తులు వేస్తుంటాడే అవి కూడా నువ్వు గమనించాలి కదా అంటే అర్థమేమిటి ఒక ఎత్తు ఇక్కడి నుంచి నడిపే లోపల అవతలవాడు ఐదు ఆలోచిస్తే నువ్వు ఆరవది ఆలోచించగలిగి ఉండాలి ఇది లోని మర్మం అంటే కానీ దురదృష్టం మనము ఈతగాళ్ళమే గజ ఈతగాళ్ళము దురదృష్టం కొద్దీ నిలువు ఈత ఈతూ ఉంటాం మనమంతా అక్కడే ఉంటాము లంగరు వేసి ఉంటుంది పడవ రాత్రంతా తెడ్డు వేస్తూనే కూర్చున్నట్టేవాడు లంగరు తీస్తే కదా పడవ వెళ్ళేది వీడు ఇంతసేపు వేశాం కనుక నేను అనుకున్నాట తెల్లాడు చూస్తే అక్కడే ఉన్నాడు మన చదువులు కానీ మన ప్రవర్తనలు కానీ అలాగే ఉన్నప్పుడు మనము కూడా కీచకులమే ఏం చేత వెదురుగడలో రంధ్రములు పాకితే రంధ్రములు వస్తే గాలి దాంట్లో చేరితే సరిగమపతని పలక్కబోతుదో ధ్వనిస్తుంది అదే నీవు చేతనైన వాడివైతే ఆ వేణువుని ముక్కగా తీసుకున్నావు రంధ్రములు చేశావు వేళ్ళ కదలికని సక్రమంగా నిరోధించావు ఊపిరి తీసుకున్నావు వదిలిపెడితే గాంధర్వ వేదం వస్తుంది దాంట్లోంచి రెండూ అదే భావము గమనించండి ఇది కీచకుడి ప్రలోభంలో మనకిస్తున్న అద్భుతమైన సందేశం అన్నమాట అయ్యిందా ఇలాంటి కీచకుడికి ఎలా సమాధానం చెప్పాలి ద్రౌపది సమాధానం చెప్పాలనుకోండి బయట ఏకాంతంలో అయితే ఎలాగైనా చెప్పుకోవచ్చు ఓ పక్కన సుధేష్ణ ఉంది ఓ పక్కని పరిచారకులంతా ఉన్నారు అది అంతఃపురం కాదు కూడదు అని చెప్పి మొహం తిప్పుకు వెళ్ళిపోవడానికి లేదు ఎంత అవమానం అవుతుంది పరిచారిక ఎందుకంటే ఎంత పరిచారిక వేషంలో ఉన్న మహారాజ దర్పం అలాగే ఉంటుంది కదా అది గమనించవచ్చు మనం ఎంత నటించినా కూడా పరిచారికలుగా ఉన్నట్టు నటించినా ఆ స్థితి అలాగే ఉంటుంది అలాగే బాగా చదువుకున్నవాడు ఎందుకులే అనవసరంగా విజ్ఞానం ప్రదర్శించాలి అనుకుంటూ తక్కువ మాట్లాడినా గమనించగలిగితే అతడు ఎంత బాగా చదువుకున్నాడో తెలుస్తుంది అక్కడ అలాగే ద్రౌపది చూచింది మాట్లాడేదంతా మాట్లాడనిచ్చింది మాట్లాడనిచ్చి కీచకుడికి మొదట మెత్తగా హెచ్చరించాలి తోడుతో పుట్టిన ఆడవు నీవు అడగవచ్చునా అని అడిగింది నీకు కూడా అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా ఉన్నారు అలాంటి వాడివి హీన వంశాభిజాతను నన్ను అడగదగని తక్కువ కాలంలో పుట్టాను నేను నన్ను అలా అనొచ్చున్నా నువ్వు అంటూ మెత్త మెత్తగానే సమాధానం చెప్పింది ఏ మెత్తదనంలోనే కత్తి లాంటి పదును కూడా ఉంది ఆ సంభాషణలో అది మనం చూద్దాం మరి కీచకుడు గమనించాడు అది గమనించడు కామాతుడు కదా వాడి కళ్ళకి పొరలు గమినట్టయితే సత్యం ఎక్కడ బోధపడుతుంది ఆ సన్నివేశం మళ్ళీ చూద్దాం అంతవరకు స్వస్తి